ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తండి. నవంబర్ నెల జీతాల్లో పెరుగుదల, డిఏ అట్ ది రేట్ 26.39%, హెడ్ సైట్లో మార్పులు. సో ఇప్పటి వరకు మనకి 22.75% ఉన్న డిఏ హెల్ప్ సైట్లో మారిందండి. సో ఇప్పుడు 26.39%తో మనకి నవంబర్ నెల జీతాలను అయితే ఇవ్వబోతున్నారు. అంటే 2022 జూలై డిఏకి సంబంధించి అక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. సో తద్వారా మనకి 2022 జూలై డిఏ ప్రకారంగా పెరిగిన 3.64% డిఏను కూడా ఈ నెల జీతాలతో పాటు కలిపి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ అయితే ఒకసారి చూద్దామండి. హెల్ప్సైట్కి సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించి, సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ ఎలవెన్స్ వాల్యూ 26.39%, మొన్న నెల జీతాల వరకు కూడా ఇక్కడ 22.75% అయితే ఉండేదండి. ఇప్పుడు మనకి 26.39%. సో న్యూ డిఏ ఇన్సెర్టెడ్ ఫ్రమ్ నవంబర్ శాలరీస్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో కాబట్టి మనకి నవంబర్ నెల జీతాలతో పాటుగా 2022 జూలై డిఏ అయితే అమలు చేయబోతున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి 2023 జనవరి జూలై డిఏలు అయితే ప్రకటించాల్సి అయితే ఉంది. ఈ రెండు డిఏ బకాయిలకి సంబంధించి 7.28% వరకు డిఏ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. త్వరగతిన డిఏలు కూడా ప్రకటించాలి. అలాగే మనకి ఈ నవంబర్ నెల జీతాలతో ఒక 2022 జనవరి డిఏకి సంబంధించి కనీసం ఒక విడత బకాయినా జమ చేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారండి. సో ఖచ్చితంగా ఒక విడత బకాయిలు కూడా జమ చేయాలని భావిద్దాం. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ప్రతి ఒక్కరూ ఈ మార్పును అయితే గమనించండి. పే స్లిప్స్లో కూడా ఈ నెల మార్పులు అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.